ఏట్రా ఎక్కడక రెడీ అవుతానా? నా చిత్ర దగ్గరికి రా. ఒరేయ్ నాను హార్డ్వేర్ రా, నానే తట్టుకోలేకపోన్నాను. నువ్వు సాఫ్ట్వేర్ రా, నిన్ను తలుసుకుంటేనే భయంగా ఉందిరా, అర్థం చేసుకోరా. నాన్న మ్యాన్ పారిపోతాడు, సూపర్ మ్యాన్ స్ట్రైట్ గా పోతాడు. దెయ్యంకి మ్యాను సూపర్ మ్యాన్ తేడా ఉండదురా, దొరికితే దబిడి తిబిడేరా, అర్థం చేసుకోరా. నీకు పళ్ళదని చెప్పి నా దగ్గర పులిహేర కనపడు. బేబీ కూల్ వీడేటి లైలిపేడు, ఆయన ఎవరికరమకి ఎవడ బాధ్యుడు. ఆ చిత్ర నువ్వెక్కడికి వెళ్తావు నాకు తెలుసు, నా కోసమే కదా. కమ్ ఆన్. ఏటైనదిరా, అందుకే చెప్తే విన్నావా? ఏం చేశారా చిత్రని? నేను నేను వెళ్ళిపోతాను, చిత్రం చూద్దాం వెళ్తే చావుడు చూపులో చూపెట్టిందిరా. నేను వడ్డించుకుంటాను గాని వెళ్ళి తమ్ముళ్ళిద్దరినీ పిలుచుకురా. పర్వాలేదులేమ్మా, ముందు మీరు తినండి, తర్వాత పిలుస్తాను. అమ్మా మీ తమ్ముళ్ళు వచ్చేసారు, రండి బాబు కూర్చొని టిఫిన్ తిందిరు గాని. ఏంట్రా అలా ఉన్నారు, రండి కూర్చోండి టిఫిన్ చేయండి. వద్దులేక్క, మాకు ఆకలిగా లేదు, అయినా మేము ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఊరెళ్ళిపోవడం ఏంట్రా, వచ్చి 4 రోజులైనా అవ్వలేదు, ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళండి. వద్దక్క, అర్జెంట్గా వెళ్ళాలి, అయినా మాకు పనుంది. కూర్చోండి, ఫస్ట్ టిఫిన్ చేయండి, కూర్చోండి. ప్లీజ్ రా గిరి బావా, టిఫిన్ చేయరా? చేస్తావు, కూర్చోరా. సినిమా 3D లో చూసినట్టు ఉందన్న, మంత్రం చూసి మంగుతున్నాను, కాంతిలో చూసి కంగారు పడ్డాను. కానీ చిత్రం చూడ పుట్టేస్తుందిరా. నువ్వే అలా అంటే నా పరిస్థితి, బాత్రూమ్ లో ఏదో పైప్ లీక్ అయినట్టు నా బాడీలో ఏదో పైప్ లీక్ అయిందన్న. చిత్రం చూస్తే చాలు ఆగడల్లా అన్న, ఆగడం మాత్రం తెలుస్తుంది కానీ లీక్ ఎప్పుడవుతుందో నీలాంటి చూసి చెప్పేదక్క తెలియడల్లా అన్న. నేను రేపు చంపన్నా. మళ్ళీ మ్యూజిక్ నువ్వు పిలిచేది నాకే ఇప్పుడు చిత్ర కనపడిందిరా, ఇద్దరం కలిసి పిలుద్దామే. చిత్ర కూలుగుందిరా. ఎవరు నువ్వు? నేను చిత్ర అమ్మను, ప్లీజ్ మమ్మల్ని వదిలేండి. నా కూతుళ్ళ జోలికి వచ్చిన, నా కూతుళ్ళ ముందు డాన్స్ చేసిన చంపేస్తా. రేపు ఉదయం అయ్యేసరికి నా కళ్ళ ముందు ఎవ్వరూ కనిపించకూడదు, జాగ్రత్త. ఒక్క నిమిషం గ్యాప్ అక్క, మళ్ళీ కనిపించు. చెప్పు ఏంటి, సైలెంట్ వెళ్ళిపోతా అంటారు, మా ఎవరు చెప్పకుండా.
అదేంట్రా పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? అది వచ్చేలాగా వెళ్ళిపోవాలి కదక్క. అదా అదెవరు? అదే బస్సు బస్సు వచ్చి నువ్వు వెళ్ళిపోలేదక్క, లేకపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము. సరే ఒక 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే వస్తాను. సిక్కుపోనాము, సునామీ వచ్చిందంటే ఆర్లేదు, కొంచెం లేట్ అయినది. సాఫ్ట్వేర్ పడిపోయిందంట, లేపుదామని వెళ్తున్నాను. బ్రతుకుంటే మళ్ళీ కలుస్తాను. నేను చంపు. నానా అదే అడేవుడు ఇల్లు అందంగా ఉండాలని సిమెంట్ బదులు పౌండ్స్ పౌడర్ వేసి కట్టినాడంట, అది ఏటో చూసి వద్దామని నాను కూడా చంపు. ఏరీ